Now topic is matrix programs by using double dimensional array. So first of all, double dimensional array and entity in double dimensional array, we can store the values in double dimensional, that is called row wise and column wise, like a matrix format. సో మ్యాట్రిక్స్ ఫార్మర్స్ లోపల మనము నెంబర్స్ ని ప్రింట్ చేయాలి అంటే మనం ఇక్కడ దేన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది, ఈ డబుల్ డైమెన్షనల్ అరే కాన్సెప్ట్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డబుల్ డైమెన్షనల్ అరేని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం నెస్టెడ్ ఫర్ లూప్ హెల్ప్ అనేది తీసుకోవాలి. సో ఇన్ డబుల్ డైమెన్షనల్ అరే వి కెన్ స్టోర్ ద వాల్యూస్ ఇన్ డబుల్ డైమెన్షనల్, దట్ ఈస్ కాల్డ్ రో వైజ్ అండ్ కాలమ్ వైజ్, లైక్ మ్యాట్రిక్స్ ఫార్మాట్. సో మ్యాట్రిక్స్ ఫార్మాట్స్ లోపల మనం నెంబర్స్ ని ప్రింట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఈ డబుల్ డైమెన్షనల్ అరే కాన్సెప్ట్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మరి డబుల్ డైమెన్షనల్ అరే మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో నేను ఇక్కడ ఎక్స్కోడ్ అనే సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నాను. రైట్, సో ఫస్ట్ ఒక అరేని మనం డిక్లరేషన్ చేద్దాము. సో ఇంట్ ఏ ఆఫ్ 20, సారీ A of 3 and again A of 3, comma I, comma j. ఒకటేమో అరే వేరియబుల్ తీసుకున్నాను, రెండేమో నార్మల్ వేరియబుల్స్ తీసుకున్నాను. సో నౌ ప్రింట్ ఏ న్యూ లైన్ ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ అరే సారీ ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మ్యాట్రిక్స్ లోపలికి నెంబర్స్ని ఎంటర్ చేయాలి. సో ఎన్ని నెంబర్స్ని ఎంటర్ చేయాలి, మనము 3x3 తీసుకున్నాము. సో 3 రోస్ తీసుకున్నాము, 3 కాలమ్స్ తీసుకున్నాము, అంటే టోటల్గా మనము 9 నెంబర్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మరి 9 నెంబర్స్ ఒకటే రోలో రాకుండా 3 రోస్కి రావాలి, 3 కాలమ్స్కి రావాలి. సో అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ దేన్ని వాడాలి అంటే నెస్టెడ్ ఫర్ లూప్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఫస్ట్ రోస్ ఇనిషియలైజేషన్ చేద్దాము. సో ఐ ఇస్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 3 అండ్ ఐ ప్లస్ ప్లస్ అగైన్ ఫర్ ఈసారి కాలమ్స్ జే ఇస్ ఈక్వల్ టు 0, సో జే లెస్ దాన్ 3, జే ప్లస్ ప్లస్. సో ఈ ఫర్ లూప్ లోపల మనం ఏం చేయాలంటే స్కానింగ్ స్టేట్మెంట్ అనేది రాయాలి. నౌ స్కాన్ ఏ పర్సంటేజ్ డి డబుల్ కోట్స్ కమా అండ్ ఏ ఆఫ్ ఐ ఆఫ్ జే. సో ఇక్కడ ఏ ఆఫ్ ఐజేలను ఎందుకు తీసుకున్నామంటే ఐ అనేది ఏమో రోస్ కోసం, జే అనేది ఏమో కాలమ్స్ కోసం. సో మనం ఒక నెంబర్ని మనం ప్రింట్ చేయాలి అంటే ఖచ్చితంగా అది రోలో ఎక్కడ ఉన్నది, కాలంలో ఎక్కడ ఉన్నది. సో రో లోపల ఏ ప్లేస్ లోపల ఉంది, కాలం లోపల ఏ ప్లేస్లో ఉన్నది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డయాగ్రామ్ తీసుకున్నట్లయితే మనకి టోటల్గా ఇందులో 9 ఎలిమెంట్స్ కనబడతా ఉన్నది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సో ఇది చూసినట్లయితే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఒక ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ ఎలిమెంట్ అనేది రోలో ఎక్కడ ఉన్నదో చెక్ చేయాలి, అట్ ద సేమ్ టైం కాలంలో ఎక్కడ ఉన్నదో చెక్ చేయాలి. సో రోస్ కోసం మనం ఐ అని తీసుకున్నాము, కాలమ్స్ కోసం మనం జే అనే తీసుకున్నాము. సో ఇప్పుడు 5 అనేది ఎక్కడ స్టోర్ అయి ఉన్నది, సెకండ్ రో సెకండ్ కాలమ్స్, అంటే ఐ వాల్యూ 2 జే వాల్యూ 2 దగ్గర స్టోర్ అయింది. సో 9 అనేది ఎక్కడ స్టోర్ అయి ఉన్నది, ఐ వాల్యూ 3 జే వాల్యూ 3, అంటే థర్డ్ రో థర్డ్ కాలంలో స్టోర్ అయి ఉంది. సో కాబట్టి ఇక్కడ మనము 2 ఎలిమెంట్స్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఇటు ఐని తీసుకోవాలి, ఇటు జేని తీసుకోవాలి. సో ఇప్పుడు మనము మ్యాట్రిక్స్ లోపలికి నెంబర్స్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో ఎంటర్ చేసినటువంటి ఎలిమెంట్స్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రింట్ చేయాలి. సో నౌ ప్రింట్ ఏ, సో ద మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఆర్, సో ద మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ సార్, మరి ఎన్ని నెంబర్స్ని ప్రింట్ చేయాలి, మళ్ళీ 9 నెంబర్స్ని మనం ప్రింట్ చేయాలి. సో అగైన్ ఫర్ ఐ ఇస్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 3, ఐ ప్లస్ ప్లస్. అగైన్ ఫర్ జే ఇస్ ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ 3, జే ప్లస్ ప్లస్. ఈ ఫర్ లూప్ల వల్ల మనం ఏం చేయాలంటే ప్రింట్ స్టేట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రింట్ ఏ పర్సంటేజ్ డి స్లాష్ టీ ఇస్తున్నాను,
కమా ఏ ఆఫ్ ఐ ఆఫ్ జే. సో నాకు ఎవ్రీ రో అనేది న్యూ లైన్లో రావాలి. సో కాబట్టి ఫస్ట్ ఫర్ లూప్ లోపల జస్ట్ ఒక న్యూ లైన్ అయితే నేను తీసుకుంటున్నాను, రైట్? సో గెట్ సిహెచ్కి బదులు ఇక్కడ రిటర్న్ జీరో. సో ఈ ఎడిటర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో కంపైల్ చేయడము, రన్ చేయడము అలాంటిది ఏది ఉండదు. డైరెక్ట్గా మనం సేవ్ చేసేసి ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది బిల్డ్ సక్సెస్ అని వస్తుంది. సో ఇక్కడ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేయమంటున్నది, ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ మ్యాట్రిక్స్ అంటుంది. అంటే ఇప్పుడు మనము ఎన్ని నెంబర్స్ని ఎంటర్ చేయాలి, 9 నెంబర్స్ని ఎంటర్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో నాకు ఆ 9 నెంబర్స్ అయితే నాకు ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. ఇది ఇక్కడ వచ్చేసింది. సో ఈ న్యూ లైన్ మనం పైన ఇచ్చేస్తున్నా నేను. సో ఇక్కడ తీసుకుంటున్నాను న్యూ లైన్, ప్రింటే న్యూ లైన్, మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను ప్లే బటన్. దీన్ని ప్లే చేయగానే బిల్డ్ సక్సెస్, 1. సో టోటల్గా 9 నెంబర్స్ అయితే ఎంటర్ చేస్తాను. నాకు 3x3 మ్యాట్రిక్స్ ఆర్డర్ అయితే నాకు డిస్ప్లే అయ్యింది. సో ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ 3x3నే చేస్తాము. మళ్ళీ రన్ చేసినా సరే టోటల్గా 3x3 మ్యాట్రిక్సే వస్తాయి. సో ఈ ప్రోగ్రామ్ని మనం ఎన్నిసార్లు రన్ చేసినా సరే 9 నెంబర్సే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రతిసారి మనము 3x3 మ్యాట్రిక్సే తీసుకోవాలని రూల్ లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే రన్ టైం లోపల దాని సైజుని మనం మాడిఫై చేయాలి. అంటే నీకు 2x2 కావాలనుకుంటే 2x2 రావాలి, 3x4 కావాలనుకుంటే 3x4 రావాలి. ఏ సైజ్ ఇస్తే ఆ మ్యాట్రిక్స్ అనేది మనకి ఫామ్ కావాలి. సో అందుకోసం నేను ఇంకొక నార్మల్ వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను, ఎం కామా ఎన్ అని తీసుకుంటున్నాను. సో ప్రింటెఫ్ న్యూ లైన్, ఎంటర్ సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనము స్కాన్ చేయాలి. ఇప్పుడు మనము రెండు రకాల సైజెస్ తీసుకోవాలి, ఒకటి రో సైజ్ తీసుకోవాలి, ఒకటి కాలమ్ సైజ్ తీసుకోవాలి. సో పర్సంటేజ్ ది, అగైన్ పర్సంటేజ్ ది, 2 నెంబర్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ పర్సంటేజ్ ది ఫర్ ఎమ్ కమా సెకండ్ పర్సంటేజ్ డి ఫర్ ఎన్. సో ఎమ్ అనేది రో సైజ్ని డిసైడ్ చేస్తుంది, ఎన్ అనేది కాలమ్ సైజ్ని డిసైడ్ చేస్తుంది. సో రో అనేది 0 దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ స్టాప్ కావాలి, ఇది ఎం దగ్గర స్టాప్ కావాలి. సో జే అనేది ఎన్ దగ్గర స్టాప్ కావాలి. కానీ నేను డిక్లరేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ మ్యాక్సిమం లెంత్ తీసుకుంటున్నాను, 30 ఆఫ్ 30 తీసుకుంటున్నాను. అంటే టోటల్ 900 ఎలిమెంట్ సైజ్ తీసుకున్నాను నేను, కెపాసిటీ హైయెస్ట్ కెపాసిటీ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా మనము ఎం దగ్గర స్టార్ట్ చేయాలి, ఇది ఎన్ దగ్గర స్టాప్ కావాలి. మళ్ళీ ఒక్కసారి చెక్ చేద్దాము, రన్ చేస్తున్నాను నేను. సో సక్సెస్. సో ఇప్పుడు ఎంటర్ ఏమడుతుంది, ఎంటర్ సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అడుగుతుంది. సో నేను 2 రోస్ ఇచ్చాను, 2 కాలమ్స్ ఇచ్చాను. 2 రోస్ 2 కాలమ్స్ ఇచ్చినప్పుడు మనకి ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేయమని చెప్పాలి కదా, 4 నెంబర్స్ని ఎంటర్ చేయమని చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఏమడుతుంది, ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ మ్యాట్రిక్స్ అంటుంది కానీ ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేయాలి అనేది చెప్పట్లేదు. సో కాబట్టి నెక్స్ట్ రౌండ్లో ఈ ఆన్సర్ని కూడా మనం మాడిఫై చేయాలి, ఈ స్టేట్మెంట్ని మనం మాడిఫై చేయాలి. సో ఇప్పుడైతే మనం 4 నెంబర్స్ ఇవ్వాలి, 1, 2, 3, 4. సో ఇక్కడ నాకు ఆటోమేటిక్గా 2x2 మ్యాట్రిక్స్ అనేది వచ్చేస్తుంది. ఈ సెకండ్ స్టేట్మెంట్ని ఇప్పుడు కొంచెం మాడిఫికేషన్ చేద్దాము. సో ఇక్కడ ఒక నెంబర్ అయితే ప్రింట్ ఇస్తున్నాను, ఎంటర్ దగ్గర పర్సంటేజ్ డి అని మెన్షన్ చేశాను. సో లాస్ట్ లోపల వచ్చేసి కమా ఎం ఇంటూ ఎన్ మల్టిప్లికేషన్ పెడుతున్నాను. సో ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. సక్సెస్. సో ఏమడుతుంది, ఎంటర్ సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, 2 రోస్ ఇచ్చాను, 2 కాలమ్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏమంటుంది నాకు, ఎంటర్ 4 ఎలిమెంట్స్ అని క్లియర్గా చెప్తా ఉంది. సో 1, 2, 3, 4. ఓకేనా, ఇది నార్మల్. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే ట్రాన్స్పోజ్ని మనం ప్రింట్ చేద్దాము.
సో ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ట్రాన్స్పోజ్ అంటే ఏమైతా ఉంటుంది, రోస్ కాలమ్స్ అయితే ఉంటాయి, కాలమ్స్ రోస్ అయితే ఉంటాయి. సో రోని మనం కాలమ్ గా ప్రింట్ చేయాలి, కాలమ్స్ ని రోస్ గా ప్రింట్ చేయాలి. సో ఎంటర్ చేస్తున్నప్పుడు మాత్రం కరెక్ట్ గానే ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ అయితే తీసుకుంటున్నాను, ప్రింట్ఎఫ్ న్యూ లైన్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్, సో సేమ్ మళ్ళీ ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ ఐ ఇస్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఎం, ఐ ప్లస్ ప్లస్. అగైన్ ఫర్ ఇక్కడ ఒక న్యూ లైన్ తీసుకుంటున్నాను. సో ప్రింట్ ఎఫ్ న్యూ లైన్. అగైన్ ఫర్ జే ఇస్ ఈక్వల్ టు 0, సో జే లెస్ దెన్ ఎన్ జే ప్లస్ ప్లస్. సో ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి స్లాష్ టీ కామా. సో నేను ఇక్కడ రివర్స్ లో ప్రింట్ ఇస్తున్నాను. ఏయా ఫస్ట్ జేని ప్రింట్ ఇస్తున్నాను, తర్వాత ఐని ప్రింట్ ఇస్తున్నాను. ఒకసారి చూద్దాం మరి రియల్ గా వస్తుందా లేదా అనేది. సో ఫస్ట్ మనము నార్మల్ మ్యాట్రిక్స్ ప్రింట్ అవుతుంది. నార్మల్ మ్యాట్రిక్స్ ప్రింట్ అయిన తర్వాత దానికి ట్రాన్స్పోజ్ అనేది మనకి ప్రింట్ అవుతా ఉంటుంది. సో చెక్ చేద్దాం. క్లోజ్ అయిపోయింది. సక్సెస్, 2x2 మ్యాట్రిక్స్ ఇస్తున్నాను, 1, 2, 3, 4. సో ఫస్ట్ నార్మల్ గా ప్రింట్ అయింది, తర్వాత ఏం జరిగింది దానికి ట్రాన్స్పోజ్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకేనా ఇది? సో రోస్ ని కాలమ్స్ ప్రింట్ చేయడం, కాలమ్స్ ని రోస్ కి ప్రింట్ చేయడం, ఇది ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇందులో ఓన్లీ మనము సింగిల్ మ్యాట్రిక్స్ నే ఇన్వాల్వ్ చేసినాము. నేను ఈసారి రెండో మ్యాట్రిక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ ట్రాన్స్పోజ్ అనేది ఇక్కడ కట్ చేసి పడేస్తున్నాను ఇక. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ ఒకటే ఉన్నది ఇంతకు ముందు, అయితే ఇప్పుడు నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నాను, కామా డి ఆఫ్ 30 ఆఫ్ 30. ఇప్పుడు ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, డి అనేది ఒక మ్యాట్రిక్స్. సో ఎంటైర్ సైజ్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్, ఎంటైర్ ఎలిమెంట్స్ ఇంటూ ఫస్ట్ మ్యాట్రిక్స్, క్లియర్? సో తర్వాత సేమ్ పాయింట్ ఆఫ్ లోపల మనం ఏం చేయాలి, ఇప్పుడు సెకండ్ మ్యాట్రిక్స్ కి సైజ్ ఇవ్వాలి, సెకండ్ మ్యాట్రిక్స్ కి ఎలిమెంట్స్ ని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఇంకొకటి రాస్తున్నాను, ఇప్పుడు సెకండ్ మ్యాట్రిక్స్ కోసం ప్రింట్ ఎఫ్ న్యూ లైన్, ఎంటర్ సైజ్ ఆఫ్ ద సెకండ్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ కూడా అవే ఎంఎన్లే యూజ్ చేస్తున్నాను, స్కాన్ ఎఫ్ పర్సంటేజ్ డి పర్సంటేజ్ డి కమా అండ్ ఎం కమా అండ్ ఎన్. సో ఇప్పుడు సెకండ్ మ్యాట్రిక్స్ సైజ్ ఎంటర్ చేసినాం. ఇప్పుడు సెకండ్ మ్యాట్రిక్స్ లోపలికి మనం ఏం చేయాలి, ఎలిమెంట్స్ ని ఎంటర్ చేయాలి. సో ప్రింట్ ఎఫ్ న్యూ లైన్, ఎంటర్ ఒక పర్సంటేజ్ డి పెట్టుకుంటున్నాను, ఎలిమెంట్స్ ఇంటూ మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఏం చేయాలి, ఎమ్ని ఎన్ని మల్టిప్లై కొట్టేస్తున్నాను, రైట్? సో ఇప్పుడు మరి 9 నెంబర్స్ రావాలి కదా. సో కాబట్టి ఫర్ లూప్ తీసుకుంటున్నాను, ఫర్ ఐ ఇస్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎం, ఐ ప్లస్ ప్లస్. అగైన్ ఫర్ జే ఇస్ ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ ఎన్, జే ప్లస్ ప్లస్. ఇక్కడ మనము స్కానింగ్ స్టేట్మెంట్ వాడాలి, పర్సంటేజ్ డి అండ్ ఈసారి బి కదా, బి ఆఫ్ ఐ బి ఆఫ్ జే, క్లియర్? ఇప్పుడు 2 మ్యాట్రిక్స్ కి నెంబర్స్ ఇచ్చేసినాం. ఇప్పుడు ఈ 2 మ్యాట్రిక్స్ నెంబర్స్ ని మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. సో ఆల్రెడీ కింద ఫస్ట్ మ్యాట్రిక్స్ ప్రింట్ చేస్తుంది. సో ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఆర్. సో సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ మనం ఏం తీసుకోవాలంటే సెకండ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సో నేను దీన్నే కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను.
సో ద సెకండ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఆర్ అని ప్రింట్ ఇస్తున్నాను ఈసారి. ఈసారి ఇక్కడ ప్రింటింగ్ లో బి తీసుకుంటున్నాను. సేవ్. ఒకసారి చెక్ చేద్దాము మరి నిజంగా టూ మ్యాట్రిక్స్ వచ్చినాయా లేవా అనేది. క్లోజింగ్ పోయింది. డన్. సక్సెస్. సో ఫస్ట్ ఎంటైర్ సైజ్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ 2x2. ఎంటైర్ ఫోర్ ఎలిమెంట్స్ ఇంటూ ఫస్ట్ మ్యాట్రిక్స్ 1, 2, 3, 4. ఏమడిగింది? ఎంటైర్ సైజ్ ఆఫ్ ద సెకండ్ మ్యాట్రిక్స్ సేమ్ 2x2. ఎంటైర్ ఫోర్ ఎలిమెంట్స్ ఇంటూ సెకండ్ మ్యాట్రిక్స్ అని రావాలి ఇక్కడ 1, 2, 3, 4. సో ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఆర్ అనేది ప్రింట్ అయింది, ద సెకండ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఆర్ అనేది ప్రింట్. సో ఇప్పుడు మనము రెండు వేరు వేరుగా మ్యాట్రిక్స్ ని తీసుకున్నాము. ఇప్పుడు రెండు మ్యాట్రిక్స్ ని మనం ఏం చేయాలి? అడిషన్ చేసి మనము ప్రింట్ చేయాలి. రెండింటిని సపరేట్ సపరేట్ గా ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను కాబట్టి దీన్ని అయితే డిలీట్ కొట్టేస్తున్నాను. సో ఇక్కడ వరకు ఏమైంది? ఫస్ట్ మ్యాట్రిక్స్ 5 వచ్చేసింది, ఫస్ట్ మ్యాట్రిక్స్ కి ఎలిమెంట్స్ ఇచ్చేసినాం. సెకండ్ మ్యాట్రిక్స్ 5 వచ్చేసింది, సెకండ్ మ్యాట్రిక్స్ లోపలికి ఎలిమెంట్స్ ఇచ్చేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సమ్ ని మనం ప్రింట్ చేయాలి. సో సమ్ కోసం సి అనే అరే తీసుకొని మనము ప్రింట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. సో సి ఆఫ్ 30, ఆఫ్ 30, రైట్? ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, బి అనేది ఒక మ్యాట్రిక్స్, సి అనేది ఒక మ్యాట్రిక్స్. ఇప్పుడు మనము సి లోపల ఏం చేయాలంటే అడిషన్ చేయాలి. అగైన్ ఫర్ ఐ ఇస్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 3, ఐ ప్లస్ ప్లస్. అగైన్ ఫర్ జే ఇస్ ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ ఎన్, జే ప్లస్ ప్లస్. ఈ ఫర్ లూప్ లోపల మనం ఏం చేయాలంటే సమ్ అనేది చేయాలి. సో సి ఆఫ్ ఐ జే ఈజ్ ఈక్వల్స్ ఏ ఆఫ్ ఐ జే ప్లస్ బి ఆఫ్ ఐ బి ఆఫ్ జే, రైట్? ఇప్పుడు సమ్ అనేది ఎక్కడ స్టోర్ అయింది మనకి? సి ఆఫ్ ఐ జేలో స్టోర్ అయింది. సారీ, ఇక్కడ ఎమ్. ఓకే, ఆన్సర్ మొత్తం కూడా మనకి సి ఆఫ్ ఐ జేలో స్టోర్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఆ సి ఆఫ్ ఐ జేని ప్రింట్ ఇస్తే సరిపోతుంది. సో నౌ ప్రింట్ ఎఫ్ సమ్ ఆఫ్ టూ మ్యాట్రిక్స్ ఆర్ సేమ్, మళ్ళీ ఫర్ లూప్ అగైన్ ఫర్ ఐ ఇస్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 3, ఐ ప్లస్ ప్లస్. సారీ, ఐ లెస్ దాన్ ఎం. ఒక న్యూ లైన్ లో ప్రింట్ ఇస్తున్నాను, జస్ట్ న్యూ లైన్. అగైన్ ఫర్ కాలమ్స్ జే ఇస్ ఈక్వల్ టు 0, సో జే లెస్ దాన్ ఎన్, జే ప్లస్ ప్లస్. ఇక్కడ మనము ప్రింటింగ్ స్టేట్మెంట్ అయితే తీసుకుంటాము, పర్సంటేజ్ ది స్లాష్ టి. దేన్ని ప్రింట్ చేయాలి మనము? సి ఆఫ్ ఐ సి ఆఫ్ జేని మనం ప్రింట్ చేయాలి. సారీ, సి సేవ్. సో ఇందాక మనం బోర్డ్ మీద చేసినప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ 1, 2, 3, 4 తీసుకున్నాము, సెకండ్ మ్యాట్రిక్స్ 1, 2, 3, 4 తీసుకొని సమ్ చేస్తే మనకి ఏమొచ్చింది ఆన్సర్? 2, 4, 6, 8 అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి అదే రిజల్ట్ అనేది రావాలి. ఎంటైర్ సైజ్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ 2x2, 1, 2, 3, 4, ఫోర్ ఎలిమెంట్స్ ఇచ్చేసాను. సెకండ్ మ్యాట్రిక్స్ 2x2, 1, 2, 3, 4. సో 2, 4, 6 అయితే. సో ఇది రెండు మ్యాట్రిక్స్ ని మనం అడిషన్ చేయడం. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ సైజ్ ఎంత ఉంటుందో సెకండ్ మ్యాట్రిక్స్ సైజ్ అంతే ఉండాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ నువ్వు 2x2 తీసుకొని సెకండ్ మ్యాట్రిక్స్ వేరే తీసుకుంటే మిగతావన్నీ జీరోలు వస్తూ ఉంటాయి మనకి. సో ఇది అడిషన్ చేయడం. ఒకవేళ సబ్ట్రాక్షన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ దగ్గర మైనస్ పెట్టేస్తే సరిపోతుంది. కానీ ఒకవేళ మల్టిప్లికేషన్ చేయాలి అంటే మాత్రం అంత ఈజీగా మనం పాసిబుల్ చేయలేము. సో మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి.
సో రూల్ నెంబర్ 1 ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ రెండు మ్యాట్రిక్స్ అయితే తీసుకుంటున్నాను, రెండు కూడా 3x3 మ్యాట్రిక్స్ ఏ తీసుకున్నాను. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అయితే ఉంటాయో సెకండ్ మ్యాట్రిక్స్ లో అన్ని కాలమ్స్ ఉండాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో రోస్ ఎన్ని అయితే ఉంటాయో సెకండ్ మ్యాట్రిక్స్ లో అన్ని కాలమ్స్ ఉంటేనే ఈ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది, లేదంటే మాత్రం పాసిబుల్ కాదు. సో ఫస్ట్ మ్యా ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్ లో రోని సెకండ్ మ్యాట్రిక్ లోపల ఉన్నటువంటి కాలమ్స్ తోటి మనం మల్టిప్లై చేయాలి. ఈచ్ ఎలిమెంట్ ని మల్టిప్లై చేసిన తర్వాత ఫైనల్ గా వాటిని ఏం చేయాలి, సమ్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే, సో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ ఎలిమెంట్ 1x1 ప్లస్ 2x4 ప్లస్ 3x7 తర్వాత నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 1x2 ప్లస్ 2x5 ప్లస్ 3x8 3x8. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ కూడా కావాలి కదా, 1x3 ప్లస్ 2x6 ప్లస్ 3x9 9 రైట్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ కి 1x4 4x1 సో 4x1 ప్లస్ 5x4 ప్లస్ 6x7 ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ 4x2 ప్లస్ 5x5 ప్లస్ 6x8 నా థర్డ్ ఎలిమెంట్ 4x3 ప్లస్ సారీ 4x3 ప్లస్ 5x6 ప్లస్ 6x9 9. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 7x1 ప్లస్ 8x4 8x4 ప్లస్ 9x7 ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. నా సెకండ్ ఎలిమెంట్ 7x2 7x2 ప్లస్ 8x5 ప్లస్ 9x8. సో సెకండ్ లాస్ట్ ఎలిమెంట్ 7x3 ప్లస్ 8x6 ప్లస్ 9x9 రైట్. సో ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది మనకి, ఇక ఫైనల్ ఆన్సర్ 3x7 ప్లస్ 30 30. ఓకే సెకండ్ ఎలిమెంట్స్ యూజ్ క్యాలిక్యులేటర్. సెకండ్ ఎలిమెంట్ 1x2 ప్లస్ 2x5 ప్లస్ 3x8 36. థర్డ్ ఎలిమెంట్ 1x3 ప్లస్ 2x6 ప్లస్ 3x9 51. నౌ నెక్స్ట్ ఎలిమెంట్ 4x1 ప్లస్ 5x4 ప్లస్ 6x7 4x1 ప్లస్ 5x4 66. నౌ నెక్స్ట్ ఎలిమెంట్ 4x2 ప్లస్ 5x5 ప్లస్ 6x8 4x2 ప్లస్ 5x5 ప్లస్ 6x8 81. నెక్స్ట్ ఎలిమెంట్ 4x3 ప్లస్ 5x6 ప్లస్ 6x9 96.
నెక్స్ట్ ఎలిమెంట్ 7 ఇంటూ 1 ప్లస్ 8 ఇంటూ 4 ప్లస్ 9 ఇంటూ 7, 102. నెక్స్ట్ ఎలిమెంట్ 7 ఇంటూ 2 ప్లస్ 8 ఇంటూ 5 ప్లస్ 9 ఇంటూ 8, 126. అండ్ లాస్ట్ ఎలిమెంట్ 7 ఇంటూ 3 ప్లస్ 8 ఇంటూ 6 ప్లస్ 9 ఇంటూ 9, 150. సో రైట్, ఇది 3x3 మ్యాట్రిక్స్ ని మనము మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్. ఇది మనం మాన్యువల్ గా చేసినాం. ఇప్పుడు ఇప్పుడు ప్రోగ్రామ్ తో చేసినా సరే మనకి ఇదే ఆన్సర్ రావాలా వేరే ఆన్సర్ రావాలా? సేమ్ ఇదే ఆన్సర్ రావాలి. ఇక ప్రోగ్రామ్కి వెళ్దాము. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ అయితే ఉంటాయో సెకండ్ మ్యాట్రిక్స్ లో అన్ని కాలమ్స్ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. లేదంటే మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ కాదు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రెండు మ్యాట్రిక్స్ అయితే తీసుకున్నాం కదా. మ్యాట్రిక్స్ ఏ అనేది ఒకటి ఉన్నది, అట్ ద సేమ్ టైం మ్యాట్రిక్స్ బి అనేది ఒకటి ఉన్నది. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ సైజ్ ఇచ్చినాము, ఫస్ట్ మ్యాట్రిక్స్ లోపలికి ఎలిమెంట్స్ వచ్చేసినాయి. సెకండ్ మ్యాట్రిక్స్ సైజ్ ఇచ్చేసినాము, సెకండ్ మ్యాట్రిక్స్ లోపలికి ఎలిమెంట్స్ అనేటివి వచ్చేసినాయి. ఇప్పుడు మనము సమ్ చేయాల్సిన అవసరం లేదు. సమ్ కి మొదలు మనం ఏం పర్ఫామ్ చేయాలి అంటే మల్టిప్లికేషన్ అనేది మనం పర్ఫామ్ చేయాలి. సో నేను ఇందుకోసం ఇంకొక వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను, కామా కే అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే, సో కే అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ ని మనం ఎక్కడ స్టోర్ చేయాలంటే సి లోపల మనం మల్టిప్లికేషన్ ని మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో నేను ఇక్కడ ఫర్ లో తీసుకుంటున్నాను. ఫర్ ఐ ఇస్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎం, ఐ ప్లస్ ప్లస్. అగైన్ ఫర్ జే ఇస్ ఈక్వల్ టు 0, సో జే లెస్ దాన్ ఎన్, జే ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ ఇంకొక ఫర్ తీసుకుంటున్నాను. ఫర్ కే ఇస్ ఈక్వల్ టు 0, కే లెస్ దాన్ 3, కే ప్లస్ ప్లస్. ఓకే, సో నేను ఇక్కడ థర్డ్ వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ మనము నెస్టెడ్ ఫర్ లూప్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇందులోపల మనం మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలి అంటే సి ఆఫ్ ఐ జే ఇస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఫైనల్ గా రిజల్ట్ ఏం చేయాలి, మళ్ళీ యాడ్ చేయాల్సిందే కదా. సో సి ఆఫ్ ఐ జే ప్లస్ ఏ ఆఫ్ ఐ కే ప్లస్, సారీ మల్టిప్లికేషన్ బి ఆఫ్ కే అండ్ జే. ఇప్పుడు మన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అయింది? ఇక్కడ సి లోపల స్టోర్ అయింది. సో కాబట్టి ఇప్పుడు మనము దేన్ని ప్రింట్ చేయాలి? సి అనే దాన్ని మనం ప్రింట్ ఇస్తే సరిపోతుంది. సో ప్రింట్ న్యూ లైన్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ మ్యాట్రిక్స్ ఈజ్ రైట్ సేమ్ ఫర్ లూప్. ఫర్ ఐ ఇస్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎం, ఐ ప్లస్ ప్లస్. అగైన్ ఫర్ జే ఇస్ ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ 3, జే ప్లస్ ప్లస్. సో ఇక్కడ న్యూ లైన్ తీసుకుందాం. ఇక్కడ న్యూ లైన్ ప్రింట్ ఎఫ్ న్యూ లైన్. సో ఇక్కడ జే లెస్ దాన్ ఎం రావాలి, సారీ ఎన్. సో ఇక ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రింట్ అయితే చేయాలి. సో ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ ది స్లాష్ టి కామా సి ఆఫ్ ఐ సి ఆఫ్ జే, సారీ ఆ సి, రైట్? చెక్ చేద్దాం ఒకసారి రన్ చేసి. సక్సెస్, రీఓపెన్. సో రన్ బిల్డ్ సక్సెస్. సో ఫస్ట్ నేను ఈసారి 3x3 ఇస్తున్నాను, 3 రోస్ 3 కాలమ్స్. సో ఎంటర్ 9 ఎలిమెంట్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అగైన్ ఎంటర్ సైజ్ ఆఫ్ ద సెకండ్ మ్యాట్రిక్స్ సేమ్ 3x3, 1, 2, 3, 4, 5, 6, 7. సో 30, 36, 42, 66, 81,
96, 102, 126, 150. సో ఇప్పుడు మనం మాన్యువల్ గా చేసినప్పుడు ఏదైతే రిజల్ట్ వచ్చేసిందో మనం ప్రోగ్రామ్ లో వేసినా కూడా మనకి అదే రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ ని అడిషన్ చేయడము, ట్రాన్స్పోజ్ చేయడము, మల్టిప్లికేషన్ చేయడము. సో ఇదంతా ఓన్లీ డబుల్ డైమెన్షనల్ అరే లోపల మాత్రమే పాసిబుల్ అవుతుంది, వేరే దేంట్లో కూడా ఇది పాసిబుల్. క్లియర్ అయింది?